అపరంజి దీపం నాలుగవ భాగం మూడవ భాగంలో అఖిల ఇంద్రమోహన్ గురించి స్నేహితురాలితో చనువుగా ఉండడం భరించలేకపోతుంది స్నేహితురాలి చెల్లెలు అతనితో కలిసి వెళ్ళడం చూసి ఇద్దరిని తిట్టుకుంటుంది కథ కొనసాగుతుంది అఖిల ముఖం నూనెలో పోపుంజరా మాడిపోయింది ఇద్దరి వైపు కోపంగా చూ చూడసాగింది నాకు మీ అన్నయ్యతో పనుంది ఎలాగో రావాలనుకుంటున్నాను పద అన్నాడు వస్తాను అఖిల అంటూ చెప్పి అతని వెనక మోటార్ బైక్ మీద కూర్చుంది మోటార్ బైక్ స్టార్ట్ చేసి పోనిచ్చాడు వాళ్ళిద్దరూ అలా వెళ్ళటం ఆకిలకు నచ్చలేదు వెనక్కి తిరిగి గిరుక్కున లోపలికి వెళ్ళిపోయింది అంటే అతను హైమన్ కూడా హైమకు కూడా వలేస్తున్నాడన్నమాట అందుకే హైమ అతనంటే పడి చచ్చిపోతుంది చచా ఏం ప్రేమలో ఏమిటో హాయిగా తల్లి తండ్రి చూసిన సంబంధం ఒప్పుకుని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది ఈ చాటుగా కథలు నడిపితే అవి ఎంతవరకు దారితీస్తుందో హైమ్ అంటే జాలి అతనంటే అసహ్యం కలగసాగాయి మోటార్ బైక్ మీద వెనక కూర్చుంటే బ్రేక్ వేసినప్పుడు వెనక కూర్చున్న వాళ్ళు తూలి ముందుకు పడరు ఇంద్రమోహన్కి అలా అమ్మాయిల్ని కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళడం ఇష్టం ఎంతమంది అమ్మాయిల్ని తీసుకెళ్తే అంత గొప్ప అనుకుంటున్నాడు వెదవ గొప్ప చచా తనకి తెలిసి ఏ అక్కా చెల్లెళ్ళిద్దరూ తనకి తెలియకుండా ఇంకెంతమందో వాళ్ళందరినీ తీసుకుని ఎక్కెక్కడ ఎక్కడెక్కడ షికార్లు కొడుతున్నాడో ఈ మహానుభావుడు చచా ఇతను ఇంత రౌడీ అనుకోలేదు ఎక్కువ రోజులు అతని ఇంట్లో ఉంటే పరువు కూడా పోతుంది అఖిల మనసు రకరకాలుగా ఆలోచించసాగింది ఎంత వద్దనుకున్నా అవే ఆలోచనలు సుజాతకు ఆ రోజు పోస్ట్లో వచ్చిన ఉత్తరం చూస్తూనే మనసేం బాగుండలేదు ఆమెకు పిలితల్లి కూతురుంది పేరు నాగిని వాళ్ళకి చాలా ఆస్తుంది ఒక్కతే కూతురు ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం నిశ్చయమైంది పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించేశారు పెళ్ళి రెండు నెలలే ఉందని పినతల్లి ఉత్తరం రాసింది నాగిని అక్క సుజాతకి ఉత్తరం రాసింది ఇప్పుడు అక్క నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అందుకే మీ ఊరు వెళ్ళి బట్టలు తీసుకుంటున్నాన తీసుకుంటానని వంకబెట్టుకొని వస్తున్నాను ఈ పెళ్లి తప్పించుకోవడానికి బావగారు నువ్వే సాయం చేయాలి అంటూ ఏమేమో రాసుకొచ్చింది ఆ ఉత్తరం చూస్తున్న సుజాతకి బెంగొచ్చేసింది ఆ రాత్రి భర్తకి ఆ ఉత్తరాన్ని చూపించింది రవీంద్ర ఉత్తరం చదివి రాని వచ్చి ఏం చెప్తుందో విందాం అన్నాడు వినడానికి నష్టం ఏమీ లేదు నాగిని చూస్తే పెళ్ళి వద్దని రాసింది ఇక్కడికి వస్తే మనం దానికి చెప్పి 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 పెట్టామనుకుంటుంది మా పిన్ని బాగుంది ఇష్టం లేని పెళ్ళి నాగిని మాత్రం ఎలా చేసుకుంటుంది ఆ మాటే ఖచ్చితంగా మీ పిన్ని చిన్నాన్నతో చెప్పేయవలసింది అది అందుకు సందేహించదు మరి ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కావటం లేదు చెప్పినా వాళ్ళు వినలేదేమో మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అడిగాడు అదే నాకు అర్థం కాదం అర్థం కావటం లేదండి అంది సుజాత మనసంతా ఎలాగో ఉంది నాగిని తనకై తను వస్తే ఆ అమ్మాయి వచ్చినట్టుంటుందా ఆమెకు తను ఏదో ధైర్యం నూరిపేసి నూరిపోసి ఆ పెళ్ళిని నువ్వు చేసుకోకు మీ అమ్మకి నాన్నకి ఎదురు తిరిగి ఇక్కడికి వచ్చేయని చెప్పినట్లుంటుంది పిన్నికి ఏమైనా కోపం వస్తే తనని అమ్మ నాన్నగారు దెబ్బలాడతారు నాగినిని ఎందుకు మీ ఇంటికి రానిచ్చావు అని ఏం చెప్పాలి ఇప్పుడు ఏమిటి చేయడం రావద్దని రాస్తే నాగిని బాధపడుతుంది అక్క ఇలా రాసింది అని రమ్మని రాస్తే ఏదో పెద్ద గొడవ జరక్కమానదు ఎలా అని ఆలోచించసాగింది అదే విషయం భర్తతో చెప్పింది రవీంద్ర విని అన్నాడు చచ రావద్దని రాస్తే బాగుండదు రాని తర్వాత విషయం ఆలోచిద్దాం అంతేనంటారా అతను నవ్వాడు లేకపోతే ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు అది కాదండి అంది మనసులో ఏదో ఆలోచిస్తూ భయపడింది ఏమిటో చెప్పు నాతో ఏం నాగినికి పెళ్ళిష్టం లేకుండా తప్పించుకోవడం కోసం ఇక్కడికి వస్తుందని ఇంట్లో తెలిస్తే తెలిస్తే అందరూ ఏమైనా అనుకుంటారని నా భయం తన చెల్లెలు ఇలా అని అత్తగారికి వాళ్ళకి తెలిస్తే ఏమైనా అనుకుంటారని సుజాతకి సిగ్గుగా ఉంది రవీంద్ర క్షణం సేపు ఆలోచించి అయితే ఈ విషయం పైకి చెప్పకు ఊరికే వచ్చింది అని చెప్పు అలా చేస్తే తెలియదంటారా ఎలా తెలుస్తుంది నువ్వు కానీ నేను గాను నేను కానీ చెప్పాలి అంతే సుజాత మాట్లాడలేదు చూడు అమ్మ సంగతి నీకు తెలుసు అమ్మ నిన్నేమి అనదు నాన్నగారు సరేసరి నువ్వు అంతగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు నాగినికి మామూలుగానే ఉత్తరం రాయి అలాగే రమ్మని తప్పదంటారా అతను నవ్వాడు ఎందుకలా భయపడతావు సుజాత భర్త మాటలకి చిన్నగా నవ్వింది అతను చెప్పినట్టే నాగినికి ఉత్తరం రాసిపడేసింది నువ్వు రా తర్వాత ఆ విషయం ఆలోచిద్దాము అతని మాట విని రాసిందే గాని ఆమె మనసంతా అదోలా ఉంది ఆమె ముఖ్యంగా జడవడానికి కారణం అనే చెప్పాలి అఖిల ఆ రోజంతా ఏం తోచనట్టయింది ఏదైనా సినిమాకు వెళ్దామంటే ఎవ్వరూ తోడులేరు తల్లిని వదిని రమ్మని బ్రతిమాలింది ఎవ్వరూ రావడానికి ఇష్టపడలేదు ఫ్రెండ్స్ ఇద్దరికి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంటి దగ్గర లేరు పోని హైమని సినిమాకి రమ్మందామంటే వాళ్ళకి ఫోన్ లేదు వెళ్ళి ఆమెను తీసుకెళ్తే టైం ఉండదు సరికదా హైమ ఎక్కడికైనా వెళ్తే వెళ్ళిన శ్రమంతా దండగైపోతుంది అఖిల ఆలోచించి తనొక్కతే వెళ్ళడానికి నిశ్చయించుకుంది ఇంట్లో ఎవరు సినిమాకు రానంత మాత్రాన తను వెళ్ళలేదా అని అనుకుంటూనే డ్రైవర్ని కారు సిద్ధం చేయమని చెప్పి తను ముస్తాబాయ్ కారులో సినిమాకు బయలుదేరి వెళ్ళింది ఆమె వెళ్లేసరికి సినిమా మొదలైపోయింది కొత్త సినిమా కావడం వలన జనం బాగా వచ్చారు చీకట్లో తడుముకుంటూ వెళ్ళి కూర్చుంది సినిమా పెద్దగా పెద్దగా బాగోకపోయినా పర్వాలేదు అనిపించింది ఇంటర్వెల్లో అందరూ ఒక్కొక్కరు బయటకు వెళ్ళసాగారు కొద్దిమంది మాత్రం హాల్లోనే ఉండిపోయారు అఖిలకు ఒక్కతే రావటం ఇష్టం ఉండదు ఎవరో ఒకరు తోడు రావాలి ఉన్నట్టుండి అఖిల ఉలిక్కి పడ్డట్లయింది తన కళ్ళని తానే నమ్మలేనట్టుగా చూసింది ఆమె కూర్చున్న వరుసకి మూడు అవతల అటువైపుగా హైమా ఇంద్రమోహన్ ఇద్దరూ కూర్చునున్నారు వాళ్ళిద్దరే సినిమాకి వచ్చారు ఇంద్రమోహన్ హైమా ఇద్దరూ ఎటూ చూడటం లేదు ఇద్దరూ ఏవేవో కబురు చెప్పుకొని నవ్వుకుంటున్నారు వాళ్ వాళ్ళిద్దరూ కలిసి అలా సినిమాకు రావడంతో అఖిల మనసు ఈర్చతో బగ్గుమంది గుండెల్లో అగ్గి రాజుకోసాగింది మనసంతా ఏదో ఏదోగా అయిపోతున్నట్టుగా ఉంది అక్కడ ఉండబుద్ధి పుట్టడం లేదు మళ్ళీ ఆమె సాగింది వెళ్ళిపోకూడదని తనని చూడలేదు చూస్తే ఇద్దరూ పోతారు హైమా తన దగ్గర ఏదో గొప్పగా చెప్పింది అతన్ని ప్రేమిస్తూ అతనితో సినిమా సినిమాలకి షికార్లకి వెళ్తోంది తన దగ్గర ఇలా చెప్తోంది చెల్లెలు అతనితో షికార్లకు వెళ్ళటం తెలుసు అయినా హైమా అతనితో తిరగకుండా ఉండలేకపోతోంది అతని అందం అటువంటిది అతని ఆకర్షణకి అమ్మాయిల మనసు పార్ పారేసుకోవలసిందే అందుకే అతను అలా వలలు విసురుతున్నాడు చచ్చా అతని మనిషా ఇందరు అమ్మాయిలతో ఇన్ని వేషాలు వేస్తాడా తనని చూస్తే హైమ అదిరిపోతుంది ఇంద్రమోహన్ అయితే తనకిక జన్మలో ముఖం చూపించలేడు తను తండ్రికి ఎక్కడ చెప్పేస్తానోనని భయంతో బిగుసుకుపోతాడు ఈ దెబ్బతో ఇల్లు వదిలి పారిపోతాడేమో పోనీ అనుకుంది మనసులో కసిగా కోపంగా ఆమెకు కోపం ఆపుకోవడం సాధ్యం కావడం లేదు వెళ్ళి ఇద్దరిని పీక పట్టుకొని నొక్కేసి చంపేద్దామన్నంత కోపం వచ్చేస్తోంది లైట్లు ఎప్పుడు ఆరిపోయాయో మళ్ళీ సినిమా ఎప్పుడు మొదలైందో ఆమెకు తెలియలేదు ఆమె మనసంతా పిచ్చెక్కిపోతున్నట్లుగా అయింది సినిమా అయిపోయింది జనం మెల్లగా అవతలకు వెళ్ళిపోతున్నారు అఖిల కూడా తల వంచుకుని మెల్లగా నడవసాగింది ఇంద్రమోహన్ హైమా మోటార్ బైక్ మీద వచ్చారు అఖిల కారు వద్దకు వెళ్లే వరకు వాళ్ళిద్దరూ ఆమెను చూడలేదు హైమ చూసి అఖిల అంటూ పిలిచింది అఖిలకు ఆ పిలుపు వినిపించినా వెనుదిరిగి చూడలేదు మళ్లీ మళ్లీ పిలిచింది అయినా వెనుదిరిగి చూడలేదు హైమ కారు వైపు పరిగెత్తి మళ్లీ పిలిచింది అఖిల గబుక్కున కారెక్కిపోయి డోర్ గట్టిగా వేసుకుంది తన మనసులో కోపం పై చూపించింది హైమ చిన్నబుచ్చుకున్నట్లుగా అయి వెనుదిరిగి వెళ్ళిపోయింది కారు రయ్యిన దూసుకుపోతోంది ఆ వెంట మోటార్ బైక్ బయలుదేరింది ఆ రాత్రి ఇందమోహన్ ఇంద్రమోహన్ ఇంటికి పన్నెండు గంటలు అవుతుండగా వచ్చాడు అఖిల మేడ మీద తన గదిలోకి వెళ్ళి కిటికీ దగ్గర కూర్చుంది అతని రాక కోసం ఎదురు చూస్తూ అతను ఆ టైంకి ఇంటికి రాగానే ఆమె హృదయం బగ్గుమంది ఈ మహానుభావుడు ఇంతవరకు ఏం చేస్తున్నట్టు సినిమా నుంచి ఇద్దరు ఇంకెక్కడికి వెళ్ళారు చచ తన కళ్ళ పడ్డాం అన్న జ్ఞానం కూడా లేదు ఇద్దరికీ ఆ మనిషికి అసలు సిగ్గు లేకుండా పోతోంది ఇంత తెగించి తిరగటమా ఆమెకు కోపం ముంచుకొచ్చేస్తోంది ఎప్పుడు తెల్లవారుతుందా అని గంటలు లెక్కబెడుతూ చూస్తోంది తెల్లవారి పది గంటలైనా ఆమె స్నానం చేయలేదు గులాబీ రంగు సిల్కు నైటీతో అలాగే తన గదిలో పడుకుని ఉంది అమ్మాయి లేచి ముఖం కడుక్కొని స్నానం చేయకుండా అలాగే పడుకునుందని తెలిసి తల్లి తండ్రి అన్నలు వదినలు అందరూ కంగారు పడిపోయారు ఏమిటమ్మా ఒంట్లో బాగాలేదా అడిగింది కమలమ్మ అఖిల మాట్లాడలేదు ఆమె ముఖమంతా ఎర్రగా కందిపోయి ఉంది ఊ అంటే దుఃఖం ముంచుకు వచ్చేస్తున్నట్లుంది వెంకటేశ్వరరావు గారు కూతుర్ని బుజ్జగించినట్లే అడిగారు నాకు బాగానే ఉంది అంది మెల్లగా అందరూ మళ్ళీ మళ్ళీ అడిగారు డాడీ అంది మెల్లగా ఏమిటమ్మా ఏం కావాలి చెప్పు అన్నారు నా స్నేహితురాలు భర్తకి ఉద్యోగం లేదు డాడీ నేను వాళ్ళకి మాట ఇచ్చొచ్చాను మీరు ఎలా అయినా అతనికి ఉద్యోగం ఇస్తారని అలాగే ఇద్దాం ఈ మాత్రానికైనా నువ్వు అలా ఉన్నావు అన్నారు కూతురు తలని ఆప్యాయంగా నిమృతూ ఏ ఉద్యోగం ఇస్తారు ఏ ఉద్యోగం ఇమ్మంటే అది అయితే ఇంద్రమోహన్ని ఉద్యోగంలోంచి తీసేసి ఆ ఉద్యోగం అతనికి ఇవ్వండి అంది పట్టుదలగా అందరూ ఒక్కసారిగా ముఖాముఖాలు చూసుకున్నారు అదేలా సాధ్యం అన్నట్లు ఆ మాటే అఖిల దగ్గర అన్నాడు రవీంద్ర ఏమి ఎందుకు కాదు కోపంగా ప్రశ్నించింది చేస్తున్న ఉద్యోగంలోంచి తీసేయడం మంచిది అనుకుంటున్నావా తీసేయడానికి కూడా కారణం ఉండాలి రవీంద్ర అన్నాడు కారణం కావాలి అంటే ఆ కారణాన్ని సృష్టించడం ఎంత మన కంపెనీ డబ్బు పాతిక వేలు పోయాయని చెప్పండి అంది చాలా తేలిగ్గా వాళ్లకు ఉపాయం చెప్తూ అఖిల సుధాకర్ గట్టిగా అరిచాడు నీ గారం రాను రాను మితిమీరిపోతోంది మంకుపట్టు ఎక్కువైపోతోంది ఎక్కువైపోతుంది ఒక మంచి మనిషిని దొంగతనం అంటగట్టమంటావా నీకు అసలు బుద్ధుందా అంటూ ఇంకా గట్టిగా అరిచాడు సుధాకర్ అయితే ఏమిటంటావు అతను ఉద్యోగంలోంచి తీయమంటావు అంతేనా కోపంగా చూసింది అంతే అంతే అయితే నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను బెదిరిస్తోంది మరీ మంచిది అందరి ప్రాణాలు హాయిగా ఉంటాయి ఇప్పుడే పో అన్నాడు అన్నయ్య అంటూ అరిచింది నీ అరుపులకు జడిసిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నాడు నిర్లక్ష్యంగా చూస్తూ వెంకటేశ్వరరావు గారు కమలమ్మ ఏదో చెప్పబోయారు వాళ్ళని సుధాకర్ బ్రతిమాలనివ్వలేదు మీరు ప్రతి చిన్న విషయానికి బ్రతిమాలకండి రండి అన్నాడు ఉద్యోగాలు ఇచ్చి మోటార్ బైక్స్ ఇచ్చి ఇల్లు ఇవ్వరెవ్వరు అతని విషయంలో ప్రత్యేకంగా ఎందుకు చూడటం అతను ఎక్కువ ఏమిటి అంటూ తండ్రిని నిలదీసింది ఆయన ఆయన్ని సమాధానం చెప్పనివ్వలేదు సుధాకర్ ఇంద్రమోహన్ మన కంపెనీలో పనిచేసిన దగ్గర నుండి ఎంత లాభం వస్తుందో తెలుసా రేపు పని మీద బొంబాయి వెళ్తున్నాడు ఒక మహమ్మదీయుడు అతను ఏదో కంపెనీ పెడుతూ షేర్ ఇంకెవరికో ఇవ్వాలనుకుంటున్నాడట అందరూ అతన్ని కలుసుకోవడానికి వెళ్తున్నారు ఇంద్రమోహన్కి అతను తెలుసట ఆ కంపెనీ షేర్ మనకిమ్మని అడగడానికి వెళ్తున్నాడు వెళ్తున్నాడంటే పని అయిపోయినట్లే తెలిసిందా అతని గురించి చులకనగా మాట్లాడకు అంటూ చెప్పి అందరినీ అక్కడి నుండి తీసుకెళ్ళిపోయాడు ఆ రోజు అంత పెద్ద యుద్ధమే జరిగిపోయిందా ఇంట్లో అఖిల భోజనం చేయకుండా పడుకుంటే వెంకటేశ్వరరావు గారు కూతుర్ని ప్రతిమాలి భోజనం చేయించారు అఖిల కోపం కాస్త శాంతించింది ఇంట్లో వాళ్ళ మీద ఇంద్రమోహన్ బాంబే ఫ్లైట్లో వచ్చేశాడు వెళ్ళిన మూడవ రోజు అతను వెళ్ళిన పని అయిందని పెంచుకొని మరీ వచ్చాడు అందరికీ ఆ రోజు చాలా సంబరంగా ఉంది ఒక్క అఖిలకు తప్ప అతనే వెళ్ళి అడగాల ఎవరు వెళ్తే పని కాదు అనుకుంది కోపంగా ఇంద్రమోహన్ ఆమె ఎదుట అసలు ఏం జరగనట్లే ప్రవర్తిస్తున్నాడు అఖిలకు అతని ప్రవర్తన చూస్తుంటే ఇంకా ఒళ్ళు మండి అసహ్యం అనిపించసాగింది ఆ రోజు సాయంత్రం అఖిల తోటలో పజారులు చేస్తోంది ఇంద్రమోహన్ తిన్నగా లోపలికి రాబోతున్న వాడల్లా అఖిలని చూసి ఆగి నాన్నగారు వస్తే చెప్పండి నేను ఈరోజు ఇంటికి నాను రేపు సరాసరి ఆఫీస్కి వచ్చేస్తాను అని అంటూ చెప్పాడు అతను అలా చెప్పగానే తోక తొక్కిన తాచులా బుస్సుమంది ఏమిటి తను చెప్పాలా ఎవరనుకుంటున్నాడు తమాషా చేస్తున్నాడా ఆ మాటే గట్టిగా అంది ఏం తమాషాగా ఉందా ఆడపిల్ల ఒంటరిగా ఉందని పలకరిస్తున్నారా ఎవరనుకుంటున్నారో కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ అతని మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది ఇంద్రమోహన్ క్షణంసేపు అలా ఉండిపోయాడు అఖిల తన గదిలోకి వెళ్ళి తన అన్నమాటలు పదే పదే నెమరు వేసుకోసాగింది హడలగొట్టేశాను పాపం ఏమిటో అనుకుంటున్నాడు నెమ్మదిగా మాటలు కలిపి రంగంలోకి నన్ను లాగడానికి ప్రయత్నిస్తున్నాడు చెంప పగలగొడతానన్న సంగతి తెలీదు హైమా హైమ చెల్లెలు లాంటిదాన్ని తెలుగు తక్కువ దాన్ని అనుకుంటున్నాడు ఇకెప్పుడు తన జోలికి రాడు కసిగా అనుకుంది ఇంద్రమోహన్ అఖిల ఎదుటపడిన చూడనట్లే వెళ్ళిపోతున్నాడు ఆహా మనిషి చాలా తగ్గిపోయాడే దెబ్బకు ఉన్న పొగరు ఎగిరిపోయింది హైమా అఖిల ఇంటికి రెండు మూడు సార్లు ఫోన్ చేసింది షాపు నుండి పక్క ఇంట్లో ఉండి అఖిల ఇంట్లో ఉన్నా లేనని చెప్పించేసింది ఒకరోజు హైమయ్యే అఖిల ఇంటికి వచ్చింది ఆమెకి ఎదురు పడిపోయింది లేకుంటే తన ఇంటి దగ్గర లేదని చెప్పించేసేది అఖిల రాని నవ్వు పెదవుల మీదకి బలవంతంగా తెచ్చుకుంటూ రా చాలా రోజులకు వచ్చావు అంటూ తన గదిలోకి దారి తీసింది నువ్వు రావటం లేదెందుకు అఖిల అదోలా నవ్వి ఊరుకుంది సమాధానం చెప్పలేదు ఆమె భుజం పట్టి కుదిపి మళ్ళీ అడిగింది నువ్వు రావటం లేదు నా మీద కోపం వచ్చిందా కోపమా నాకెందుకు ఎదురు ప్రశ్న వేసింది అఖిల హైమతో మునుపట్ల ఉండాలనుకున్నా ఉండలేకపోతోంది ఆమె తల దగ్గర ఏదో రహస్యం దాస్తున్నట్టు అనిపిస్తుంది అందుకే మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతుంది అఖిల నువ్వు ఈరోజు ఏదో కొత్తగా అనిపిస్తున్నావు నేనా అవును నువ్వే ఏదో అంటీ అంటనట్టు మాట్లాడుతున్నావు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్లుగా అనిపించటం లేదు ఎందుకలా అనుకుంటున్నావు హైమ మాట్లాడలేదు ఇద్దరి మధ్య కొద్ది క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది ముందుగా హైమ అంది అఖిల నిజం చెప్పు ఆ రోజు సినిమా హాల్లో నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయూ కదూ నేను పిలిచినాను పలకలేదు అఖిల మాట్లాడలేదు ఏం చెప్తుంది హైమతో స్నేహం మానేసుకోవాలనుకుంటున్నాను అని ఎలా చెప్పగలదు కారణం చెప్పు ఎందుకలా వెళ్ళిపోయావు ఇక విషయం దాచి ప్రయోజనం లేదు అనుకుంది నీతో స్నేహం పెంచుకోవటం ఇష్టం లేక హైమ ఉండిపోయింది కొద్దిసేపటికి తేరుకున్నట్లయి కారణం తెలుసుకోవచ్చా నీ ప్రవర్తనే అందుకు కారణం శాంతంగా చెప్పింది నా ప్రవర్తన అంత కాని పని నేనేం చేశాను సూటిగా ప్రశ్నించింది పిల్లి కళ్ళు మూసుకుని తాగినంత మాత్రాన లోకం కళ్ళు మూసుకుంటుందా కోపంగా అంది లోకమంటే ఎవరు నీలాంటి వాళ్ళు పది మంది కలిస్తేనే కదా అంది హైమా హైమ అంటూ కోపంగా కేకేసింది హద్దు మీరు ప్రవర్తించింది కాకుండా హద్దు మీరు మాట్లాడుతున్నావు అంది అఖిల అఖిల అంది కోపంగా మేం మీ అంత గొప్పవాళ్ళం కాకపోవచ్చు తిండికి బట్టలకి లోటు లేదు మేము కులానికి పేదవాళ్లం కాదు నీ ఇష్టం వచ్చినట్టు మాటలు విసరకు ఉన్నమాట అంటే ఉలికెందుకు వెటకారంగా అంది ఏమిటా ఉన్నమాట అఖిల కంటే కోపంగా అడిగింది హైమా అలా అడగడానికి నువ్వు సిగ్గుపడాలి అంత సిగ్గులేని పని నేనేం చెయ్యలేదు చెయ్యలేదు నా కళ్ళతో చూసింది అబద్ధమా అడిగింది ఏం చూసావ్ మీ ఇద్దరూ చెట్టా పట్టాలు వేసుకుని షికార్లు కొట్టడం చుట్టూ ఎవరున్నారో ఎవరు చూస్తున్నారో కూడా గమనించుకోకుండా సిగ్గు లేకుండా బరితేగించి తిరగటం అంది అఖిల అసహించుకున్నట్లుగా ముఖం పెడుతూ ఆహా ఇంకేం చూసావు హైమా సిగ్గుపాడలేదు సరికదా కాస్త ధీమాగా తల అడిగింది ఇంకేం చూడాలి మీరు ఎటువంటి వాళ్ళో అతను ఎటువంటి వాడో తెలుసుకోవడానికి ఇంతకంటే ఇంకేం కావాలి నువ్వు ఉడికిపోయి మధ్య అతన్ని ఎందుకంటావు అతడు నువ్వు అనుకున్నంత హీనస్థితికి దిగిజారిపోలేదు నీ కళ్ళు పొరలు కమ్మేసి ఉన్నాయి నిజాలు తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు ఏమన్నావు అంది కోపంగా ఉన్నమాటే అన్నాను మళ్ళీ అను అంది పళ్ళు బిగిస్తూ గాజు కళ్ళలాంటి కళ్ళతో ప్రపంచాన్ని నువ్వేం చూడగలవు నీ అంతర్నేత్రమే గుడ్డిదైపోయింది ఇప్పుడు ఇక నీ మనసుకేం తెలుస్తుంది నీకు డబ్బుతో పొగరెక్కువైపోయింది అందమైన దానిని అనే అహంకారంతో మిడిసిపడిపోతున్నావు ఈ అందచందాలు తడుకుబెళుకులు కలకాలం ఉండవు మేమిద్దరం సినిమాకు వెళ్ళినంత మాత్రాన నువ్వు ఉడికిపోయి ఈర్ష్యతో మగ్గిపోయి నిందలు వేస్తున్నావు ఎంతో గుణవంతుడతను ఎన్ని మాటలని అనుమానిస్తున్నావు అంది ఆవేశంగా అఖిల మనసులో కోపం బుస్సుమంటోంది నువ్వు స్నేహితురాలివైనా నన్ను అర్థం చేసుకోకుండా ఎన్నో మాటలని అవమానించావు రోజుతో నాకు నీ స్నేహం వద్దు నీ ఇంటి గొమ్మం నేను తొక్కను నేను వెళ్ళిపోయే ముందు ఒక్క మాట చెప్పి వెళ్తున్నాను మనిషికి ఎప్పుడూ అంత పొగరుండకూడదు ఆడపిల్లవై ఉండి కాస్త కూడా అణకువ నీకు లేదు హైమా నీ కేకలకి నేనేం జడిసిపోను నన్నంటే నేను బాధపడను కానీ అతన్నంటే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను చెప్తున్నాను నిన్ను నువ్వు అతన్ని ఎంతైతే చులకనగా చూస్తున్నావో నువ్వంతా బాధపడతావు అతన్ని ఎంత దూరంగా తరిమేయాలని అనుకుంటున్నావో నిన్ను అతనికి అంత దగ్గరగా వీధి నిన్ను తరిమే వస్తుంది చూడు అతని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకునే రోజొస్తుంది ఈ ఐశ్వర్యం అన్నీ నీ చుట్టూ కలకాలం ఉండిపోవు చల్లని మనసు చక్కని వ్యక్తి నీకు తోడవుతారు జాగ్రత్తగా గుర్తుంచుకో హైమా మాటలు తిన్నగా రాని అందరూ నీలా అనుకుంటున్నావేమో నువ్వు అతని చుట్టూ తిరిగినట్టు నేను అతని చుట్టూ తిరగను అతన్ని పదడుగుల దూరంలో నిలబెట్టి ఉంచగలను అతను ఎక్కడా నా ఎక్కడ అంది రోషంగా అతను ఎంత తిరగబోత ఎంత తాగుబోతైనా అతని ఆకర్షణలో పడక తప్పదు నా గురించి నువ్వు ఏమేమో అనుకుంటున్నావు అది నీకు ఇప్పుడు చెప్పినా నీ బుర్రకెక్కదు చెప్పటం అనవసరం కూడా తండ్రి ఆస్తులు చూసి గర్వపడటం గొప్ప అనుకుంటున్నావు భర్త మంచితనం వ్యక్తిత్వం చూసి గర్వపడాలి అతని గురించి చులకనగా మాత్రం అనకు అతని పేరు ఎత్తే అర్హత కూడా లేదు నీకు అంది ఏమన్నావు ఉన్నమాట అన్నాను అంది హైమ తొనకుండా నీ వెంట పడి తిరిగిన వాణ్ణి నేను కట్టుకుంటానని అనుకుంటున్నావా ఆ టైం వస్తే అతని వెంట పడి మరీ అతన్ని పెళ్లాడతావు ఇది ముమ్మాటికి నిజం అంటూ చెప్పి హైమ ఉండకుండా వస్తాను సారీ వెళ్ళిపోతున్నాను ఇక కలవటం అంటూ జరగదు అదే నేను కోరుకుంటున్నాను చాలా సంతోషం అంది అఖిల హైమ వెళ్ళిపోయింది అఖిల మనసు అంత ఈర్షతో మగ్గిపోసాగింది ఎంత మాట అంది హైమ అతనితో తను తిరుగుతోంది పైకి నువ్వు అతన్ని పెళ్లాడే రోజొస్తుందని మరీ చెప్తోంది ఎంత ఈర్ష్య తను గొప్పింటి పిల్ల ఆ ఎక్కడ గొప్ప సంబంధం దొరుకుతుందో అని శపించి మరీపోయింది ఆ ఇంద్రమోహన్తో ఇది దీని చెల్లలే తిరుగుతున్నారు ఇద్దరులో ఎవరో ఒకరు చేసుకొని తీరుతారు తనెందుకు చేసుకుంటుంది తన చేతి కింద పనిచేస్తున్న వాడిని అదే పెళ్లి చేసుకుంటుంది నోటికి ఎంతొస్తే అంత వాగి మరీపోయింది పోని ఈ హైమకి ఎప్పుడూ కుళ్ళే తనంటే ఆపుకోలేని కోపంతో ఏమేమో అనేసుకోసాగింది ఆ రోజు నుండి ఇంద్రమోహన్ అంటే కత్తి కట్టినట్లే మసల సాగింది హాల్లో అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకునే టైంకి ఇంద్రమోహన్ వస్తే అఖిల ముఖం అదోలా అయిపోతుంది అందరికీ తెలిసినట్టే అక్కడి నుండి ఆమె చట్టుకుని లేచి లోపలికి వెళ్ళిపోతుంది ఇంద్రమోహన్కి అర్థమవ్వచ్చు కాకపోవచ్చు కానీ అందరికీ మాత్రం తెలుసు అఖిలకి ఇంద్రమోహన్ అంటే కోపమని ఒకరోజు అనుకోకుండా ఇంద్రమోహన్కి హాల్లో ఎదురుపడింది అఖిల ఆమె వైపు చూశాడు ఇంద్రమోహన్ పెదవులపై ఎప్పుడూ చిరునవ్వు నాట్యం చేస్తున్నట్లే ఉంటుంది అతని ముఖం తీరే అలా ఉంటుంది అఖిల అతని వైపు చూసింది క్షణంసేపు ఇద్దరు చూపులు అల్లుకుపోయాయి అఖిల వెంటనే ముఖం తిప్పేసుకొని గిరుక్కున వెనుతిరిగి లోపలికి వెళ్ళిపోయింది అలా అతను రెండు మూడు సార్లు ఎదురుపడినా అతనికి తెలిసేటట్టు అలాగే చేసింది నువ్వంటే నాకు చాలా అసహ్యం నువ్వు అమ్మాయిలతో అలా తిరుగుతుంటే నీ ముఖం చూడాలి అంటేనే అసహ్యం అనిపిస్తుంది అన్నట్లుండేవి ఆమె చూపులు ఆమె చూపుల్లో అర్థం గ్రహించుకోవచ్చు గ్రహించుకోకపోవచ్చు అతని ప్రవర్తనలో మార్పేది లేదు అప్పుడెలా ఉండేవాడో ఇప్పుడు అలాగే ఉంటున్నాడు పెదవుల మీద అదే చిరునవ్వు ఆ నవ్వు చూస్తే ఆమెకు ఒళ్ళు మంట ఆ రోజు సుజాత పినతల్లి కూతురు నాగిని వచ్చింది ఆమెతో సుజాత బాగా మాట్లాడినా మనసులో ఏదో బెంగ కలగసాగింది కమలమ్మకు నాగిని ఎందుకు వచ్చింది తెలియదు పెళ్లి బట్టలు తీసుకోవడానికి వచ్చింది అనుకుంటున్నారు నాగిని తెల్లగా ఉన్నా బాగా పొట్టిగా ఉంటుంది అందంగానే ఉంటుంది అఖిల నాగినితో సరదాగానే మాట్లాడసాగింది ఆమెను చూస్తుంటే అఖిలకు ఒక ఆలోచన వచ్చింది నాగిని తనతో బాగా స్నేహంగా ఉంటే ఇద్దరూ కలిసి ఇంద్రమోహన్ని ఏడిపించవచ్చు అని ఆమె ఆలోచనల్ని తలకిందులయ్యాయి హాల్లో వెంకటేశ్వరరావు గారు రవీంద్ర సుధాకర్ ఇంద్రమోహన్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు నాగిని అతన్ని చూసింది ఆమె మనసు ఒక్క చెంగుమని గెంతినట్లయింది గబగబా లోపలికి పరిగెత్తి అఖిల నడిగింది అతనెవరు అని ఆమె చెప్పింది ఆమె చెబుతున్నప్పుడు అదోలా నాగిని ముఖంలోకి పరీక్షగా చూసింది నాగిని ముఖం ఆనందంతో తడుక్కుమంది అఖిల నదులు చిట్లించి చూసింది ఇద్దరూ ఇంకేం మాట్లాడుకోలేదు సుజాత గదిలో కూర్చొని పాపకి పాలు పట్టిస్తోంది నాగిని మెల్లగా అక్కడికొచ్చి కూర్చుంది సుజాత నవ్వుతూ ఏం తోచడం లేదా అడిగింది అంటూ తల తిప్పింది అయితే అఖిల నువ్వు ఏదైనా సినిమాకు వెళ్ళండి అంది నాకు ఏ సినిమాకు వెళ్ళాలనిపించటం లేదు అంది ముఖం అదోలా పెడుతూ నాగిని నేను ఒక మాట చెప్పనా అంది మెల్లగా ఏమిటో చెప్పక్క నాకు నువ్వు కాక మరి ఇంకెవరున్నారు అలా అనకు నాగిని పిన్ని చిన్నాన్నకు నువ్వెంత ఇష్టం వాళ్ళ తర్వాతే నేను ఆ ఇష్టం ఏమి ఇష్టమక్క వాళ్ళు చెప్పినట్టే నేను వినాలని అంటారు నీ మంచి కోరే కదా వాళ్ళు ఏం చేసినా మంచి కోరే వాళ్ళైతే నాకు ఇష్టం నేను పెళ్ళెందుకు చేస్తారు అలా మాట్లాడకు ఇప్పుడు ఆ సంబంధానికి ఏం ఆ అబ్బాయికి చదువుంది మంచి ఉద్యోగం హోదా ఆస్తి అన్నీ ఉన్నాయి అంది ఆమెకి ఎలాగోలా నచ్చ చెప్పి పెళ్లికి ఒప్పించి ఇంటికి పంపించేయాలని సుజాత ఆలోచన అన్నీ ఉన్నాయి మంచి చూడు కోతిలా ఉంటాడు చెట్టు మీద కోతి కిచకిచలాడినట్లే ఉంటాడు ఇక సందేహం వద్దు సుజాత బరువుగా ఊపిరి పీల్చుకుంది ఇక ఎలా నచ్చ చెప్పాలరా భగవంతుడా అన్నట్టుంది అక్క మెల్లగా పిలిచింది ఏమిటి అన్నట్టు చూసింది నా పెళ్ళి విషయంలో నువ్వే నాకు సాయం చేయాలి నేనా అవునక్క నాకు నచ్చిన తనతో నా పెళ్ళి నువ్వు బావగారు దగ్గరుండి జరిపించాలి అలా అయితే పిన్ని చిన్నాన్న ఏమనుకుంటారు మమ్మల్ని అనుకోరు ఎందుకు అనుకుంటారు నువ్వు బాగుపడకుండా ఆ పెళ్లి చెడగొట్టి మరో సంబంధం చూసి చేశామనుకోరు వాళ్ళు అనుకుంటారని నాకు మీకు సాయం చేయరా ఏడుపు గొంతుతో అంది సుజాతకు జాలి వేసింది పాపం ఆ అబ్బాయి దీనికి నచ్చలేదు కాబోలు అందుకే అంతగా బాధపడిపోతోంది అనుకుని చెయ్యి చాపి చెల్లెల్ని దగ్గరకు తీసుకుంది అక్క అంటూ ఆమె భుజం మీద తలబాల్చేసింది ఆమెకు దుఃఖం రాసాగింది సుజాత ఆమెకు ధైర్యం చెప్పి ఓదార్చింది నీకు ఇష్టం లేకుండా నీ పెళ్లి జరగదు నీకు నచ్చిన తనతోనే నీ పెళ్లి జరిగి తీరుతుంది దానికి నా సాయం తప్పకుండా ఉంటుంది అంది దాంతో నాగినికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది అక్క ఏమిటో చెప్పు అంటూ నవ్వింది అక్క మీ ఇంట్లో ఉంటున్నాడే అతనెవరు ఎవరు ఇంద్రమోహన్ అడిగింది అతనే అంది ఎవరో తెలీదు మన కంపెనీలోనే పనిచేస్తున్నాడు మంచివాడేనా చాలా మంచివాడు నాకు పెళ్ళంటూ చేసుకోవాలనిపిస్తే అటువంటి వ్యక్తినే చేసుకోవాలని కలలు కనేదాన్ని అంది తనలో తానే అనుకుంటున్నట్లుగా సుజాత తెల్లబోయినట్లుగా చూసింది అక్క అంది పరిధ్యాసగా అతను అంటే ఆ ఇంద్రమోహన్ నాకెంతో నచ్చాడు అతన్నే పెళ్లి చేసుకుంటే అనిపిస్తోంది అంది ఎంతో మెల్లగా అతన్న అయోమయంగా చూసింది సుజాత అవునక్క ఎందుకో నాకు అతను మొదటి చూపులోనే ఎంతో నచ్చాడు అవును కానీ అంటూ ఆగిపోయింది ఏమిటక్క అతనికి చదువు లేదు మంచి ఉద్యోగం లేదు నా అనేవాళ్ళు లేరు వెనక పైసా ఆస్తి లేదు లేకపోతేనేమక్క మనిషి పేదవాడైనా చదువు లేకపోయినా నేను పెళ్లి చేసుకునేది అతన్ని కానీ అతని వెనక ఆస్తిని కాదు కదా నిజమే అన్నట్టు తల ఊపింది నువ్వు అతనితో మాట్లాడతావు కదా నువ్వు అతని మెల్లగా ఈ విషయం కదిపి అతని మనసులో ఉద్దేశం తెలుసుకో అలా అడిగితే బాగుంటుందంటావా సందేహిస్తోంది ఎందుకు బాగుండదు ఎవరు అడగకపోతే ఎలా దయచేసి నువ్వు నా కోసం అతన్ని అడగవా అంటూ సాగింది సుజాత చిన్నగా నవ్వింది మీ బాబుగారితో చెప్తాను నేను అడిగే కంటే స్నేహం మీద ఆయన అడిగితేనే బాగుంటుంది అంది మీ ఇష్టం నా మనసులో మాట నీకు చెప్పాను అతనితో నా పెళ్లి జరిపించే బాధ్యత నీది అంది నాగిని గడుసుగా సుజాత తల ఊపింది అలాగే అన్నట్టు నాగిని అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇదే విషయం గురించి ఆలోచించసాగింది ఇంద్రమోహన్ని అడగడానికి అయినా అర్థం ఉండాలి అతను బాగా పొడవుగా పొడవుకి తగిన ఒళ్ళుతో చాలా అందంగా టీవీగా ఉంటాడు నాగిని చూస్తే బాగా పొట్టి అతని నడుము దగ్గరికి కూడా రాదు నాగిని తెల్లగా ఉన్న అందం విషయంలో కూడా అతనికి తగదు అతన్ని ఎలా అడగడం అడగకపోతే ఎందుకు అడగలేదు అని అడుగుతుంది తనేమని చెప్తుంది అతనెవరో తెలీదు అతను ఇంతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలీదు అతని స్వంత విషయాలు ఎప్పుడు ఎవరు అడగరు ఇప్పుడు అడిగితే అతను ఏమనుకుంటాడు నాగినితో పెద్ద సమస్య వచ్చిపడింది వేరే ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటాను అంటే వాళ్ళు అడగవచ్చు ఏమడుగుతారు ఆ రాత్రి భర్తతో అదే విషయం చెప్పింది సుజాత అతను విని ఇంద్రమోహన్ ఏ విషయాలైనా మాట్లాడుతాడు కానీ స్వంత విషయాలు మాత్రం మాట్లాడు అలాంటి అతన్ని ఏమడుగుతాం అయినా నాగిని చాలా పొట్టి కదా అన్నాడు సుజాత మాట్లాడి లేదు సుజాత మాట్లాడలేదు భర్త గనక అతన్ని అడగకపోతే నాగిని తన ప్రాణాలు తోడేస్తుందని తెలుసు అదే మాట అతనితో అంది సరే చూద్దాం అతను నాగిని పద్ధతి ఇంట్లో ఎవ్వరికీ నచ్చటం లేదు ముఖ్యంగా అఖిలకి అసలు నచ్చటం లేదు కారణం ఇంద్రమోహన్ వచ్చే టైంకి ఎదురుగా నిలబడటం అతనితో కావాలని కల్పించుకొని మాట్లాడడం అతని వెంట ఆ ఇంట్లోకి వెళ్ళటం ఏమీ తోచకపోతే ఉండు ఇంద్రమోహన్ కానీ ఏమైనా ఇంద్రమోహన్ గారిని ఏమైనా పుస్తకాలు అడిగి తెచ్చుకుంటానో అని గబగబా అతని ఇంట్లోకి వెళ్ళిపోవటం అందరూ గమనించారు సుజాతకి ఇది చాలా సిగ్గుగా ఉంది నాగినిని నెమ్మదిగా అడిగితే తప్పేముందక్క కాబోయే భార్యాభర్తలం ఆ మాత్రం చరువుగా ఉండకూడదా అంటూ నవ్వేస్తుంది ఇంకా అతన్ని ఏం అడగలేదు కదా అతను ఒప్పుకోవాలి అంది సుజాత ఎందుకు ఒప్పుకోడు నేను అందంగా లేనా అడిగింది అందంగానే ఉన్నావంటూ ఇంకేం అనలేకపోయింది ఆ రోజు రాత్రి రవీంద్ర భార్యతో చెప్పాడు నేను ఈరోజు చంద్రమో ఇంద్రమోహన్ని పెళ్ళి విషయం కదిపాను ఇంకా పెళ్లి మాట తలపెట్టడం లేదేమని అమ్మాయి అందంగా ఉండాలా చదువుకోవాలా ఎలాంటి అమ్మాయి కావాలి అని ఎన్నో విధాల ప్రశ్నలు వేశాను అన్నింటికీ చిన్నగా నవ్వేసి ఊరుకున్నాడే గానీ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేదు అటువంటి వాడిని పట్టుకొని నాగిని విషయం ఏం చెప్తాను సుజాత మాట్లాడలేదు అదే విషయం మర్నాడు నాగినితో చెప్పింది అతనిప్పట్లో పెళ్లి చేసుకోడట అని ఏమెందుకని ఏమో నాకేం తెలుసు ముక్తి సరిగా అన్నది కారణం కనుక్కోలేదా కారణం కనుక్కుంటే చెప్తాడా ఎందుకు చెప్పడు నేనంటే అతనికి ఇష్టంలా ఉంది నీకలా అని చెప్పాడా అతను చెప్పాలా నాకు తెలియదా అంది నాగిని అలా మాట్లాడకు నాగిని ఒక్కళ్ళకి ఇష్టం లేని పనిని మనం బలవంతంగా చేయించలేం నిర్లక్ష్యంగా అంది ఆ రోజు మొదలు నాగిని ఇంద్రమోహన్తో ఇంకా చనువుగా మాట్లాడసాగింది అతను మాత్రం అందరితో మాట్లాడినట్లే మాట్లాడుతున్నాడు అఖిలకు ఇదంతా చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది తమ ఇంటి పరువు నాగిని తీసేస్తుందని ఆ మాట సుజాతతో అంది వదిన నీ చెల్లెల్ని కాస్త కంట్రోల్ చెయ్యి అంత అసహ్యంగా అతని కూడా ఏమిటి అతను అన్ అతనేమనుకుంటాడు అందరూ అలాగే అనుకుంటారు ఆమెతో అంటుంటే ఆ మాటలు నాగిని విన్నది ఏమిటి అంటూ లోపలికొచ్చింది అఖిల మాట్లాడలేదు సుజాత కంగారు పడిపోయింది ఏమిటంటున్నావు అడిగింది నాగిని ఉన్నమాట అంటున్నాను అంది అఖిల ఏమిటా ఉన్నమాట కోపంగా చూసింది నాగిని నువ్వు అతనితో మితిమీరిన చనువుతో ప్రవర్తించటం ఆ చనువుకి అర్థం నీకు తెలుసా ఏమిటి అన్నట్టు చూసింది మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం దర్జాగా ధీమాగా చెప్పింది ఆమె వైపు కంపరంగా చూసింది అఖిల పెళ్ళా నీకు సంబంధం నిశ్చయమైపోయింది పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు నువ్వొచ్చి మా పెళ్ళికి ముహూర్తం పెట్టించావా నేను ఆ పెళ్లి చేసుకోవటం లేదు అఖిల కొళ్ళు మండిపోయింది నేను ఇంద్రమోహన్ని పెళ్లి చేసుకుంటున్నాను తెలిసిందా అన్నట్టు గర్వంగా చూసింది నువ్వెవరిని చేసుకుంటావో నాకు అనవసరం మా ఇంట్లో మాత్రం ఇలాంటి వేషాలు వేయకు అంది ఇది నీ ఇల్లేం కాదు పెళ్ళైతే నువ్వు బయటికి పోతావు ఇది మా అక్క ఇల్లు నాకు స్వతంత్రం ఉంది ఖచ్చితంగా తెగేసి చెప్పింది ఆ మాటతో అఖిల మండిపడిపోయి ఇల్లంతా చిందులు తొక్కేసింది నాకు అధికారం లేదా నేను మాట్లాడకూడదా అంటూ అరిచి మరీ పిలిచింది కమలమ్మ కంగారుగా అక్కడికొచ్చి విషయం విన్నది అత్తమ్మగారు మా చెల్లెలికి కాస్త నోరు జోరు ఏమీ అనుకోకండి అంది సుజాత భయపడుతూ వదిన ముందు మీ చెల్లెల్ని బయటకు గెంటై గెంటయ్యకపోతే మాత్రం నేను ఊరుకోను జాగ్రత్త ఈ ఇంట్లో క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అంది పెద్దగా అరుస్తూ ఈ బోడి ఇంట్లో నేను ఉండమన్నా ఉండను నీకే డబ్బుందని పడిపోతున్నావు అంటూ నాగిని ఏం తక్కువ కాకుండా ఇంకా పెద్ద గొంతుక పెట్టుకుని అరవసాగింది అఖిల కూడా అరవసాగింది కమలమ్మ సుజాత కంగారు పడిపోయి అలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదని సుజాత నాగిన నోరు చేత్తో గట్టిగా మూసేసి మరో చేత్తో ఆమె చేయి పట్టుకుని లోపలికి బరబరా లాక్కుపోసాగింది అక్క అలా లాగుతుంటే విడిపించుకోవడానికి పెనుగులాడుతూ అనసాగింది అఖిల తల్లి పట్టుని విడిపించుకోవడానికి ప్రయత్నించింది సుజాత మాత్రం కళ్ళనీళ్లు పెట్టుకుని ఏడ్చింది తన అత్తవారింటి దగ్గర తన పరువు తీసేసింది చెల్లెలని బాధపడసాగింది కమలమ్మ కోపాన్ని కమలమ్మ కోడల్ని ఓదార్చింది ఆ పిల్ల అలా చేస్తే మధ్య నువ్వెందుకు బాధపడతావు ఊరుకో నీ తప్పేముంది అంటూ ఆ రోజు సాయంత్రం ఇంద్రమోహన్ ఇంటికి రాగానే నాగిని అతని ఇంట్లోకి వెళ్ళిపోయింది అఖిల అన్న కూతుర్నెత్తుకొని లాన్లో తిరుగుతోంది అఖిలకి అసహ్యం అనిపించింది ఆ ఇంద్రమోహన్ అటువంటి వాడే ఈమె ఎటువంటిదే ఇద్దరికీ సిగ్గులేదు చి అతనికి సిగ్గంటే తెలీదు అందరితో స్నేహాలే అమ్మాయిలంటే పడి చచ్చిపోతాడు ఎందరినీ అలా మోసం చేస్తాడు అందరూ అతని వంటే పడుతున్నారు కా సందంగా ఉండగానే అతని చుట్టూ తిరిగేయడమేనా అఖిల ముఖం తిప్పుకుంది రాత్రి ఏడు గంటల వరకు నాగిని అతని గదిలో ఉండిపోయింది తరువాత మెల్లగా యువతలకు వచ్చేసింది చీకట్లో ఆమె ముఖం సరిగ్గా చూడలేదు అఖిల నాగిని అంటే ఆ టైంలో కోపం అనిపించలేదు ఎందరినీ ఇలా నమ్మించి మోసం చేస్తాడు చచా అంటూ అసహించుకుంది అకిల తెల్లవారు చూస్తే నాగిని ఇంట్లో లేదు హాల్లో టేబుల్ మీద సుజాతకు రాసిన ఉత్తరం పెట్టుంది అఖిల ఏమిటా అని తీసి చదివింది అక్క నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకో తెలుసా నేను అప్పుడే చెప్పను నీకు చెప్పకుండా ఈరోజు ఉదయం మా ఊరు వెళ్ళిపోతున్నాను వెళ్ళి నా మనసులో మాట అమ్మకు నాన్నకు చెప్పేస్తాను ఆయన ఒప్పుకున్నారు ఎవరనుకుంటున్నావు ఆ ఇంద్రమోహన్ ఆయనకు నేను చాలా నచ్చానట ఆయన చెప్పారు మన పెళ్ళి కొద్ది రోజులు వాయిదా వేద్దాం ఇప్పుడు చేసుకుంటే అందరూ ఏమైనా అనుకుంటారు నువ్వు ఇంటికి వెళ్ళి ఈ విషయం మీ అమ్మా నాన్నగారితో చెప్పు ఒప్పుకుంటే సరే లేదా ఏ విషయం నాకు రాయి నేనొచ్చి నేను నాకూడా తీసుకొచ్చేసి ఏ గుడిలోనో పెళ్లి చేసేసుకుని హాయిగా కాపురం పెట్టేద్దాం అన్నారు అక్క ఆయన ఎంత మంచివారో తెలుసా ఆస్తి అంతస్తు ఎందుకు అనురాగం పంచి ఇచ్చే భర్త దొరికినప్పుడు ఈ విషయం నీ మనసులోనే దాచుకో ఈ అఖిలకు ఈ మాట అప్పుడే చెప్పకు ఉడుక్కుని చచ్చిపోతుంది మా పెళ్ళయ్యే వరకు ఎవ్వరికీ ఈ విషయం చెప్పకు ఈ విషయం రహస్యంగా ఉంచమన్నారు అక్క నీ ఇంటికి వచ్చినందుకు ఫలితంగా గొప్ప పెన్నిధి లభించింది చక్కని బహుమానం భగవంతుడు నాకు ఇచ్చాడు ఉంటాను నీ చెల్లెలు నాగిని అఖిల కొళ్ళు మండిపోయింది తీసుకెళ్ళి సుజాతకిచ్చింది సుజాత ఉత్తరం చదివి కొయ్య బారిపోయింది నిజమా ఇంద్రమోహన్ నాగిని పెళ్లి చేసుకుంటానని అన్నాడా నమ్మకం చాలేదు అఖిల మాత్రం గట్టిగా నమ్మింది ఆ విషయాన్ని ఆ రోజు సుధాకర్ ఇంద్రమోహన్తో మాట్లాడుతూ అఖిలని పిలిచి నా గదిలో ఉత్తరం ఉంది చూడు తీసుకొచ్చి ఇయ్యి అన్నాడు ఆ ఉత్తరం ఇంద్రమోహన్ దని తెలియగానే అడ్డమైన వెదవ పనులు నాకు చెప్పకు కావాలంటే అందరి పనులు నువ్వు చెయ్యి జీతం లేని నౌకర్లా అంటూ కోపంగా చెప్పి అక్కడి నుండి గిరుక్కుని వెనుతితిరిగి రుసరుసలాడుతూ వెళ్లిపోయింది చెల్లెలు అలా అనగానే సుధాకర్ కంగారుగా ఇంద్రమోహన్ వైపు చూశాడు అతని ముఖంలో ఎలాంటి భావం చూడలేదు అదే చిరునవ్వు ముఖంలో శాంతం ఎప్పట్లాగే కనిపించింది సుధాకర్ అన్నాడు మా చెల్లెలు పరమ గయ్యాళి ఎవరిని పెళ్లి చేసుకుంటుందో కానీ వాడిని అనుక్షణం కాల్చుకొని తినేస్తుంది అసలు దీని పేరు మా అమ్మ నాన్నగారు అని పెట్టారు కానీ గయ్యాళి గంగమ్మ అని పెడితే చాలా బాగుండేది అంటూ నవ్వేశాడు ఇంద్రమోహన్ కూడా చిన్నగా నవ్వేశాడు సుధాకర్ ఆ ఉత్తరం కోసం లోపలికి వెళ్ళాడు ఆ రోజు సాయంత్రం బట్టల షాప్కి కారులో బయలుదేరిన బయలుదేరి వెళ్ళిన అఖిల మళ్ళా అరగంటలో తిరిగి ఇంటికి వచ్చేసింది వస్తూనే ధూమ్ ధూమ్ధామ్ చేసేసింది ఇల్లంతా ఎవరు కూడా ఏం మాట్లాడలేదు సుధాకర్ వదిన గారితో మెల్లగా అన్నాడు భయపడకొదిన అమావాస్యకి పౌర్ణమికి అఖిలకి ఇలా అవుతుంటుందంతే సుజాత నవ్వాపుకోవడానికి ప్రయత్నించింది అఖిల భోజనం చేయకుండా గదిలో లైట్ కూడా వేసుకోకుండా చీకట్లో అలా పడుంది కారణం అఖిల వెళ్ళిన బట్టల షాప్కే ఇంద్రమోహన్ హైమా ఇద్దరూ కలిసి మోటార్ బైక్ మీద వచ్చారు వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఊరుకోక ఇక ప్రపంచం మర్చిపోయినట్లు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ బట్టలు చూడసాగారు అఖిలని ఇద్దరూ చూశారు ఇంద్రమోహన్ చూడనట్టే ఊరుకున్నాడు అసలు పలకరించలేదు హైమ్మ చూసినా చూడనట్టే మహాగర్వంగా ఉండిపోయింది పలకరించకుండా ఇంద్రమోహన్ మోసగాడు అమ్మాయిలందరినీ వలవేసినట్టే వే వల వేసి పట్టే వేటగాడు చచ తనని చూసి చూడనట్టుంటాడా తన ఇంట్లో ఉండి తన ఇంట్లో భోజనం చేసి విశ్వాసఘాతకుడు పాలు పోసిన చేతినే కాటు వేసే రకాలు ఎవ్వర్నీ నమ్మకూడదు ఈ హైమకేమొచ్చింది తెగ పడిపోతోంది నాగిని పెళ్లి చేసుకుంటాడన్న సంగతి తెలియదు కాబోలు అంత పొగరు పనికిరాదు తనని అంత చులకనగా చూస్తారా ఇద్దరూ ఆమెకి దుఃఖం ముంచుకొచ్చేసింది ఇంట్లో ఎవ్వరికి ఏం చెప్పినా ఎవ్వరూ తన మాట వినటం లేదు అఖిల కసిగా కక్షగా పళ్ళు నూరుకోసాగింది కథ కొనసాగుతుంది